హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్. ఈ వీడియోస్లో ఏంటంటే టోటల్గా 6 వీడియోస్ చేస్తాను. బాటనీ 4 పేపర్ 4, బాటనీ 4B, జువాలజీ 4A, జువాలజీ 4B, కెమిస్ట్రీ 4A, కెమిస్ట్రీ 4B అనేసి 6 వీడియోస్ చేస్తున్నాను. సో ఈ 6 వీడియోస్లో ఏంటంటే నేను మీతో రియల్ క్వశ్చన్ పేపర్స్ షేర్ చేస్తున్నాను. అంటే రీసెంట్గా ఏపీలో నాకు యూనివర్సిటీకి 4th సెమ్ ఎగ్జామ్స్ జరిగాయి. లైక్ ఒక 10-15 డేస్ బ్యాక్నే ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అయ్యాయి వాళ్లకు. సో వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్స్ నాతో షేర్ చేశారు. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏపీలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ వాళ్లకు సిలబస్ సేమ్ ఉంటుంది. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఫాలో అవ్వచ్చు. ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి డెఫినెట్గా ఒక 50 మార్క్స్, 35-40 అలా మీరు స్కోర్ చేసుకోవచ్చు. అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, షార్ట్స్ అండ్ ఎసెస్ అన్నీ కూడా. సో ఇది ఈ ఇయర్ రియల్ క్వశ్చన్ పేపర్ ఇది. సో సెండ్ చేసిన వాళ్ళకి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒక 3-4 స్టూడెంట్స్ సెండ్ చేశారు. సో నేను వాళ్ళలో నాకు అంటే ఇక్కడ క్లియర్గా ఏవి కనిపిస్తున్నాయో అవి నేను తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్. 4-5 మెంబర్స్ షేర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫస్ట్ అయితే షార్ట్స్ చూద్దాం. యూక్రోమాటిన్ అండ్ హెటిరోక్రోమాటిన్. సో ఇక్కడ ఏంటంటే తెలుగులో కూడా ఉన్నాయి చూడండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో ఫాలో అయిపోవచ్చు. ఓకే, సెకండ్ వన్ ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వం. అండ్ దెన్ థర్డ్ వన్ సెల్ థియరీ, కణ సిద్ధాంతము. ఫోర్త్ వన్ లాకోపెరాన్. ఫిఫ్త్ వన్ హెటిరోసిస్. అండ్ సిక్స్త్ వన్ ప్లాస్మిడ్ డిఎన్ఏ. 7 2-point test cross. అండ్ 8th వన్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. సో నేను క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ షేర్ చేస్తున్నాను, బట్ అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నోట్స్ లేదు. సో నోట్స్ ఫైండ్ అవుట్ చేయడంలో వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది. సో నేను అందరి కమెంట్స్ చదువుతున్నాను, నోట్స్ ప్రొవైడ్ చేయండి, ఆన్సర్స్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్, ఆ కమెంట్స్, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్గా ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు గూగుల్లో వెళ్ళి homelycklasses.com అని టైప్ చేయండి, లైక్ homelyclasses.com. సో టైప్ చేసిన వెంటనే మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. సో దాంట్లో ఉన్న ఫస్ట్ వెబ్సైటే మన ఛానల్ వెబ్సైట్ అది. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మీకు నేను ఎన్ని ఏ సెమిస్టర్వి ఏ సబ్జెక్ట్ నోట్సెస్ ఇచ్చాను లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను అనేసి మీరు అక్కడ చూసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ అయితే ఒక 2 బ్లాగ్స్ అయితే రాశాను, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ రాశాను. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ మ్యాథ్స్ ఒకటి రాశాను. అండ్ ఇంకా ఫ్యూచర్లో లైక్ మీరు 5th సెమ్ మీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపు 5th సెమ్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఆ వెబ్సైట్లో పెడతాను. సో మీరు వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో అది మన ఛానల్ వెబ్సైటే. ఓకే, అండ్ 9th ఏ ఎక్స్ప్లెయిన్ వేరియస్ థియరీస్ డిస్క్రైబింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ పేపర్ 4 పేపర్ 5 కూడా పెట్టేస్తాను. సో అన్ని లింక్స్ నేను చేసేసి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ మీ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, నేను ఇన్ కేస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం మర్చిపోయినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మొబైల్లో, సో దట్ మీరు చూసుకోవచ్చు. 9th బి డిస్క్రైబ్ ద అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్ వాల్. అండ్ దెన్ 10th ఇ గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ క్రోమోజోమల్ స్ట్రక్చరల్ అబరేషన్స్. 10th బి డిస్క్రైబ్ ద మార్ఫాలజీ ఆఫ్ ఎ యూకారియోటిక్ క్రోమోజోమ్. అండ్ 11th ఇయర్ రైట్ అన్ ఎస్ఏ ఆన్ కాంప్లిమెంటరీ జెనెస్. 11th బి డిస్క్రైబ్ డైహైబ్రిడ్ క్రాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. 12th ఏ ఎక్స్ప్లెయిన్ సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. 12th బి గివెన్ అకౌంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్. ఓకే, అండ్ దెన్ 13th ఏ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్స్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్. అండ్ 13th బి రైట్ ద ప్రొసీజర్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ సెలెక్షన్. సో మీరు ఫస్ట్ మీ ప్రిపరేషను ఈ క్వశ్చన్ పేపర్తో స్టార్ట్ చేయండి. లైక్ ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి మీరు అంతా కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ ప్రిపరేషన్ నార్మల్గా కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమమ్ ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి 70-80% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అంటే ఎస్సేస్లో ఒక 4-5 అండ్ షార్ట్స్లో ఒక 2-3 అలా రిపీట్ అవుతాయి. సో మీరు అవన్నీ అటెండ్ చేశారనుకోండి, మీకు కన్ఫామ్గా అబౌవ్ 50 మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మీరు నార్మల్ ప్రిపరేషన్ చేసుకోండి. బ్యాకప్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ దీంట్లో నుంచి రాకపోయినా 99% అయితే వీటిలో నుంచి వస్తాయి. ఓన్లీ 1%
రాకపోతే మీరు ప్రిపేర్ అయ్యే దాంట్లో నుంచి రాసుకోవచ్చు. కన్ఫామ్గా వీటిలో నుంచి అయితే వస్తాయి, నో ఏం డౌట్ ఏం అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇందాక చెప్పినట్టు కెమిస్ట్రీ ఇంకా బాటనీ జువాలజీ పేపర్ 4 పేపర్ 5 అవి అప్లోడ్ చేసేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. థ్యాంక్ యూ.